ఈరోజు వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అయితే చూస్తున్నారు. వెన్స్డే వ్లాగ్ థర్స్డే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఫ్రైడే వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను ఇందులోనే. అండ్ ఈరోజు వచ్చేసి వెన్స్డే వ్లాగ్ చూస్తున్నారనమాట. ఈరోజు ఇంట్లో పనులు చాలానే ఉన్నాయి అండ్ నేనైతే ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నా 7th మంత్ కాబట్టి. సో అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ పని మనిషిని పెట్టుకొని చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, బయట వర్షం అయితే అస్సలు సహకరించట్లేదు మాతో. అండ్ ముందు రోజు వర్షం పడుతుందని అసలు అనుకోలేదు. అండ్ థర్స్డే వచ్చేసి చాలా ఎండే కాసింది తర్వాత రోజు. ఈరోజు మాత్రం ఏదో అలాగా కష్టపడుతూ తిప్పలు పడుతూ అయితే చేసుకున్నారు పనులు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అయితే చూస్తున్నారు. ఇది పిన్ని వాళ్ళ పప్పి అన్నమాట, సింజు. సో మాతో చక్కగా ఆడుకుంది, దీంతో టైంపాస్ చేస్తాము. థర్స్డే అంతా రెస్ట్లోనే ఉన్నామన్నమాట. వెన్స్డేనే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే చూస్తున్నారు ఇప్పుడు. థర్స్డే ఈవినింగ్ వచ్చేసి 4 అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మేము గార్డెన్లో అయితే ఉన్నాము అండ్ జాంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయని చూపిస్తున్నారు మమ్మీ. ఇక్కడ ఈ ప్లాంట్కి ప్రత్యేకమైన స్టోరీ ఉంది అండ్ ఇదైతే ఎవరికి కోసుకొని ఇవ్వరు కానీ మేమే కోసిస్తామన్నమాట, అంత సెంటిమెంట్ ఈ ప్లాంట్ అంటే. అండ్ ఏంటన్నది నేను ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇదైతే చాలా పెద్దదైపోయింది ఇప్పుడు. అండ్ కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకొని ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మార్నింగ్ నుండి అయితే ఫుల్గా కిచెన్ అది సదురుకోవడం అది జరిగిందనమాట. సో ఫుల్గా నూరేసి పక్కన పెట్టేసుకున్నారు మమ్మీ. కొద్దిగా లీవ్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారు ఎవరికైనా ఇద్దామని చెప్పేసి. నా ప్రీవియస్ వీడియోలో చూసిలా ఉంటే కనుక మీకు తెలుస్తుంది ఈ ప్లేస్లోనే మేము వరలక్ష్మి పూజ చేసుకున్నామన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మంచం అయితే ఉంది. సో ఆకు చూసారు కదా ఎంత కలెక్ట్ అయిందో, ఇది ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందని చెప్పేసి అన్నాను కదా. ఏంటి కాదు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎవరికైనా తెలిసే ఉంటుంది. సో అక్కడ నుండి 7 వారాలు కంప్లీట్ చేసుకొని తెచ్చుకున్న మొక్క అనమాట. సెంటిమెంట్గా వేసుకున్నారు, చాలా మంచి కలర్ ఇస్తుంది ఆకు అయితే మాత్రం. కంపల్సరీ మమ్మీ ప్రతి ఫెస్టివల్కి కోసుకొని మా చెట్టుదే పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఉదయం చూద్దాం ఇది ఎంత కలర్ వస్తుందో. అండ్ నాకు చాలా ఇష్టమే కానీ ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నాను. నాకు పెట్టలేదు అమ్మ అండ్ అమ్మ మట్టికి పెట్టుకున్నారు. చాలా బాగుంది కదా కలర్ చూడండి. సో అమ్మ నాన్న వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చారు. సో ఏం తెచ్చారో చూద్దాము. అండ్ నేనైతే వాళ్ళతో పాటు వెళ్ళలేదు అండ్ కుదరదు కదా నేను వెళ్ళడం. అండ్ శారీ చూసారు కదా గ్రీన్ కలర్ తెచ్చారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు వరలక్ష్మి వ్రతానికి అయితే పింక్ కలర్ ఇచ్చారనమాట, ఇప్పుడు గ్రీన్ ఇస్తున్నారు. మార్నింగ్ వచ్చేసి 6 అయితే నేను లేచాను. ఇంతలోపులోనే చాలా పనులు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది వచ్చేసి శ్రావణ మాసంలోనే 2వ శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నాము మేము. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. అమ్మకి ఏమైనా హెల్ప్ చేయాల్సింది ఉంటే చేద్దాము కిచెన్ రూమ్లోకి వెళ్ళి. అండ్ నా నుండి చిన్న హెల్ప్ అయితే చేస్తాను ఏమైనా వీల్ అవినీ ఏమైనా ఉంటే. సో హెయిర్కి బ్యాండ్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. మనం డైలీ ఎలాగా దీపారాధన చేసుకుంటామో అలాగే దీపారాధన చేసేసుకుంటున్నారు మా మమ్మీ. సో ఇక్కడ నాకు సింపుల్ వర్క్ ఇచ్చారనమాట. ఏంటంటే యాజ్ యూజువల్గా బొట్లు పెట్టడం అనమాట. సో ఇక్కడ బొట్లు పెట్టేసి ఇచ్చేస్తున్నాను. కింద కూర్చోవడానికి అవ్వదు కదా 7th మంత్ కూడా నాకు. సో అందుకని ఇలా సెటప్ చేసి ఇచ్చేసారనమాట. సో నేనైతే అన్నీ కంప్లీట్ చేసి అండ్ తాంబూలానికి సంబంధించిన శనగలు, జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. సో ఇవంతా చూపించడం కష్టం కదా అండ్ ఇలా సింపుల్గా చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. అండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ప్రసాదాలు వచ్చేసి మన ఓపికను బట్టి చేసుకోవడమే, ఎవర్ విష్ వాళ్ళదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో వరలక్ష్మి పూజ చేసుకునే ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలాగా హ్యాండ్కి తోరణంలాగా కట్టుకొని పూజ చేసుకుంటారు. ఇది కంపల్సరీ అన్నమాట. అండ్ మంత్రాలు చదువుకుంటూ అమ్మ అయితే పూజ చేసుకుంటున్నారు.
సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే తాంబూలం ఒక 5 మెంబర్స్ కానీ అనుకున్నారు. సో ఫస్ట్ అమ్మమ్మ తీసుకుంటారు. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి అమ్మమ్మ చేతికి ఇచ్చాక అండ్ మిగతా వాళ్ళకి ఇస్తారనమాట. సో అమ్మమ్మకి ఇవ్వడం చాలా ఇష్టం అమ్మకి. నేను కూడా అమ్మమ్మది బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళిపోయాను. అండ్ ఏంటంటే నేను ఆల్రెడీ 2 మంత్స్ అవుతుంది ఇంటికి వచ్చి. ఆషాఢ గుమ్మాలు అయితే దాటడానికి ముహూర్తం అయితే పెట్టారు. ఆగస్ట్ 30th అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమాట. సో అలాగే మా మర్ది గారి మ్యారేజ్ కూడా ఉంది సెప్టెంబర్ 7th. సో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ లైవ్లో ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మా ఛానల్ని. అండ్ అమ్మ కూడా నాకు తాంబూలం ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే పింక్ శారీ అందుకున్నాను, ఇప్పుడైతే గ్రీన్ కలర్ శారీ అయితే అందుకున్నాను. అండ్ నేను కూడా మంచిగా ప్రేయర్ చేసుకున్నాను అండ్ బేబీతో ఇదే నా ఫస్ట్ పూజ అని చెప్పచ్చు, వరలక్ష్మి వ్రతం. సో ఇదేనండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. చూసారు కదా, నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో అక్కకి అండ్ వదినికి కూడా తాంబూలం ఇచ్చేసారనమాట. హెషిక ఆల్రెడీ మన షార్ట్స్లో కనిపించే ఉంటుంది అండ్ అన్నయ్య వాళ్ళ పాప అని చెప్పేసి అన్నాను కదా, చాలా మారమే చేసింది, బూరిచ్చేదాకా వదలలేదు. కానీ వదిన కూడా తాంబూలం తీసుకొని వెళ్ళారనమాట. అండ్ చాలా బాగా జరిగింది మా ఇంట్లో పూజ. అండ్ మీ ఇంట్లో ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఈ బ్లాగ్ కంప్లీట్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.